हेलो एवरीवन वेलकम टू तेलुगु वंटशाला अंड टॉक्स मनं चिकेन फ्राइड राइस नी एला प्रिपेर चेयालो चूद्दां। फ्राइड राइस कदा चाला एक्कुव टाइम पड़ुतुंदी, एक्कुव इंग्रीडियंट्स वाडाली, चाला लेंदी प्रोसेस अनुकुंटुन्नारा? अला एमी उंडदु फ्रेंड्स। करेक्ट गा मनं बिर्यानी प्रिपेर चेयडानिकि एंत टाइम अयिते पड़ुतुंदो अंते टाइम लोने मनं ए रकम फ्राइड राइस नी अयिना प्रिपेर चेसुकोवच्चु। ఇప్పుడు మనం ప్రిపరేషన్ను స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఫస్ట్ మనం ఒక బౌల్ని తీసుకొని ఇందులో ఒక కప్పు బిర్యానీ రైస్ని వేసి శుభ్రంగా 2-3 టైమ్స్ బాగా కడిగి ఒక గంట లేదా అరగంట సేపు నానబెట్టాలి। తర్వాత బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి। ఇవి దాదాపుగా 300 గ్రామ్స్ చికెన్ పీసెస్ అండి। కప్పుల మెజర్మెంట్ తో అయితే నేను రైస్ ని తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు చికెన్ పీసెస్ తీసుకున్నాను। ఇప్పుడు నేను ఈ రెసిపీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఒకే కప్పు మెజర్మెంట్ ని తీసుకుంటున్నాను। ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసి ఇందులో ఈ చికెన్ పీసెస్ సరిపడినంత salt, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వెనిగర్, ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేయండి। తర్వాత చిటికెడ్ ఫుడ్ కలర్, ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, ఇది మీకు ఇష్టం ఉంటే వేయండి లేకపోతే లేదు। తర్వాత 2 ఎగ్స్ ని తీసుకొని ఇందులో తెల్ల సన్నను అంటే వైట్ పాట్ మాత్రమే వేయాలి। ఎగ్స్ ను వేయడం వల్ల చికెన్ సాఫ్ట్ గా వస్తుంది। తర్వాత ఇందులో చికెన్ పీసెస్ తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ పొడిని వేయాలి। కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసిన తర్వాత మొత్తం కలిసి ఇలా బాగా కలపాలి। కార్న్ ఫ్లోర్ పొడి వేయడం వల్న చికెన్ పీసెస్ క్రిస్పీగా వస్తాయి। మొత్తం కలిసి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు చికెన్ పీసెస్ ని మ్యారినేట్ చేయాలి। ఇప్పుడు ఒక గంట సేపు తర్వాత ఒక బౌల్ ని తీసుకొని స్టవ్ మీద పెట్టి మనం రైస్ ని తీసుకున్న కప్పుతోనే 5 కప్పుల వాటర్ ని పోయాలి। వాటర్ ని పోసిన తర్వాత గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి వాటర్ తెల్లేదాకా మరిగించాలి। ఇప్పుడు వాటర్ తెల్లుతున్నాయి కదా, ఇందులో ఈ వాటర్ కి సరిపడినంత salt, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మనం ముందుగా నానబెట్టిన రైస్ ని ఇందులో వేయాలి। రైస్ ని కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి salt సరిపోయిందో లేదో చెక్ చేసి అవసరం అనుకుంటే కొంచెం salt ని యాడ్ చేయండి। ఇప్పుడు కూడా గ్యాస్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి రైస్ బాగా పూర్తిగా కుక్ అయ్యేదాకా అంటే 98% వరకు కుక్ చేయాలి। చూసారు కదండి, ఇప్పుడు రైస్ పొడవుగా దాదాపుగా ఊడిపోయినట్లుగా కనిపిస్తుంది కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వడగట్టాలి। వడగట్టిన తర్వాత దీన్ని కొద్దిగా సేపు ప్రక్కన పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి। ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ని ఇందులో వేయాలి। చికెన్ పీసెస్ ని వేసిన తర్వాత మూత పెట్టకుండా బాగా ఫ్రై చేయాలి। ఒకవేళ మూత పెట్టి ఫ్రై చేస్తే చికెన్ పీసెస్ క్రిస్పీగా ఉండకుండా సాఫ్ట్ గా వస్తాయి। 8 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ ని ఒక ప్లేట్ లోకి వేయాలి। ఇప్పుడు ఇదే pan లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక ఎగ్ ని బ్రేక్ చేసి వేయాలి। అలాగే ఇంతకు ముందు మనం చికెన్ పీసెస్ లో 2 ఎగ్గుల వైట్ సన్నను వేసాం కదా, ఆ ఎగ్గుల్లో మిగిలిన yellow part ని కూడా ఇందులో వేయాలి। ఎగ్స్ వేసిన తర్వాత ఒక 3 నిమిషస్ బాగా కలుపుతూ ఫ్రై చేసి ఒక ప్లేట్ లోకి వేయాలి। తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి। మీరు ఆయిల్ ని గాని నెయ్యిని గాని ఏదో ఒకటైనా వాడవచ్చు। ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇందులో మనం చికెన్ రైస్ ని తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు అల్లం ముక్కలు, 1/2 కప్పు వెల్లుల్లి ముక్కలు వేసి ఒక 2 నిమిషస్ బాగా ఫ్రై చేయాలి। ఇప్పుడు అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కొద్దిగా గోల్డెన్ కలర్ కి వచ్చిన తర్వాత ఇందులో చికెన్ తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు ఆనియన్ ముక్కలు, 1/2 కప్పు బీన్స్ ముక్కలు, 1/2 కప్పు పచ్చిమిర్చి తరుగు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు క్యాబేజ్ తరుగు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి కలపాలి। ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో ఈ కూరగాయ ముక్కలకు సరిపడినంత salt వేయాలి। salt కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలపాలి। ఇప్పుడు నేను వాడిన ఈ వెజిటబుల్స్ లో ఏమైనా వేసుకోవడం ఇష్టం లేకపోయినా, ఈ రెసిపీ తయారు చేసే టైం లో మీ దగ్గర లేకపోయినా మిగతా వాటితోనే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు మొత్తం కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి మధ్య మధ్యలో కలిపి పెడుతూ జస్ట్ వెజిటబుల్స్ మగ్గేదాకా కుక్ చేయాలి। మరి ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు,
ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో పావు కప్పు టమాటా ముక్కలు వేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ తెల్ల మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి. ఒకవేళ మీరు తక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే 1/2 టీ స్పూన్ తెల్ల మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడిని యాడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర తెల్ల మిరియాల పొడి లేకపోతే ఓన్లీ నల్ల మిరియాల పొడినైనా యాడ్ చేయవచ్చు. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం కలిసి ఇలా ఒకసారి కలపాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసి ఒకసారి కలిపి ఒక 1 మినిట్ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ సోయా సాస్, టమాటా సాస్ కూడా మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. బయట మనకు హోటల్లో రెస్టారెంట్లో వీటిని వాడతారు కాబట్టి నేను యూజ్ చేశాను. 1 నిమిషం కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టిన బిర్యానీ రైస్, చికెన్ పీసెస్, ఎగ్ పీసెస్, కొద్దిగా ఉల్లికాడలు తరుగు వేసి మొత్తం కలిసి ఇలా బాగా కలపాలి. అలాగని మరీ ఎక్కువ కలపొద్దు, బిర్యానీ రైస్ కాబట్టి రైస్ కట్ అవుతుంది. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు రైస్ని వేడెక్కనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనకి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని లెమన్ ఆనియన్తో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా, నైట్ డిన్నర్గా, లేదా మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి దీన్ని మనం వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చల్లారితే అంతగా బాగుండదు. చూశారు కదండి చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీస్లో ఏమైనా సజెషన్స్ కానీ, కొత్త రెసిపీస్కి ఏమైనా ఐడియాస్ కానీ ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.